బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155155563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే మా. నమస్తే అమ్మా. ఏకాదశి, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఏకాదశి ఉపవాసం చాలా మంచిది అని చెప్పి. అంటే మనం శాస్త్ర ప్రకారంగా తీసుకున్నా సరే, సైన్స్ ఆధారంగా చేసుకొని తీసుకున్నా సరే, ఏకాదశి ఉపవాసం అనేది మనకు చాలా మంచిది అని చెప్పి. అయితే ప్రత్యేకించి మనం ఏకాదశి ఉపవాసమే కాదు, పూజా విధానం కూడా చాలా మంచిది అని చెప్పి అంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశిని మోక్షద ఏకాదశి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అంటే పేర్లోనే ఉంది మోక్షం అని చెప్పి. అంటే ఈ ఏకాదశి పూజ చేయటం వల్ల మనం మోక్షాన్ని పొందే అవకాశం ఉంటుందా? ఏంటమ్మా అసలు దాని విశిష్టత గురించి తెలియచేయండి. ప్రతి ఏకాదశికి కూడా సాక్షాత్తు కృష్ణ భగవానుడే యుధిష్ఠిరుడికి చెప్తూ ఉంటాడు అన్నమాట, ఇది చేస్తే చాలా మంచిది, ఈ ఏకాదశి చేస్తే చాలా మంచిది అని చెప్పి. పేర్లోనే మనకుంది మోక్షదా ఏకాదశి అని చెప్పి. అయితే ఇక్కడ ఏం చెప్తారు ఈ మోక్షదా ఏకాదశి నాడు అని అంటే, రాజు చాలా బాధపడుతూ ఉంటాడు అన్నమాట, తనకి పితృశాపాలు ఉన్నాయా, లేకపోతే తన పెద్దవాళ్ళందరూ కూడా నరకంలో ఉన్నారు, వాళ్ళు సరైన ఆశీర్వాదాలు ఇవ్వలేకపోతున్నారని చెప్పి బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ఈ ఏకాదశి నాడు చేస్తే కనుక వాళ్ళకి కూడా మోక్షం అనేది కలుగుతుంది, నీకు సరైన ఆశీర్వాదాలు కలుగుతాయి అందుతాయి అని చెప్పి చెప్పడము. ఇంటిలిపాది మోక్షదా ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విధి విధానంగా. ఏకాదశి ఎప్పుడు కూడా ద్వాదశితో కూడిన ఏకాదశి ఉండాలి. ఏమండి నిన్న మాకు చెప్పారండి నిన్నే ఏకాదశిని అని చెప్తే అలా కాదు. ఏకాదశి ఏ రోజైతే ద్వాదశి నాడు కూడిన ఉందో అదే ఏకాదశి నాడు చేయాలి. నెక్స్ట్ డే ద్వాదశి గడియల్లో పారణ చేసుకోవాలన్నమాట. అంటే ఈ రోజు సగం ఏకాదశి సగం ద్వాదశి ఉండాలి. ద్వాదశి ఎప్పుడైనా నాలుగింటికో సాయంత్రం ఐదింటికన్నా రానివ్వండి, కానీ ఏకాదశి ద్వాదశి కలిసి ఉండాలన్నమాట. అలా చూసుకొని ఉపవాసం ఖచ్చితంగా ఉండి పారణ అనేది చేసుకోవాలి. అయితే ఈ మోక్షద ఏకాదశి నాడు మాత్రం మీరు పశుపక్షాదులకు కూడా ఏదన్నా పెడితే చాలా మంచిది అన్నమాట. మీరు పారణ చేసే టైంకి పశుపక్షాదులకు కూడా ఏదైనా పెట్టాలి. అంటే మీరు చూస్తే కనుక మనకి విశ్వంలో కనుక మీరు చూస్తే ఎక్కడైనా కూడా ఎవరికైనా సహాయం చేస్తే అది మనకి రెండింతలై తిరిగి వస్తుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అంటే భగవంతుడు అన్ని రూపాల్లోనూ ఉన్నాడు కాబట్టి పశుపక్షాదులకు కూడా ఈ ఏకాదశి నాడు పెట్టడం అనేది చాలా మంచిది అన్నమాట. అలాగే మీరు యుధిష్ఠిరుడికి చెప్తారు కదా కృష్ణ భగవానుడు, అప్పుడు ఏం చెప్తారు అని అంటే పితృదేవతలందరికీ కూడా మనం ఉపవాసం చేస్తే కనుక మన లీనియేజ్ ఏదైతే ఉందో, చాలా తాతలు ముత్తాతలు వాళ్ళు ఏదన్నా తప్పు చేయకుండా ఎవరు ఉండరు మనిషి అయి పుట్టిన తర్వాత, వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏవైనా కూడా అవన్నీ కూడా ఆ పాపాలన్నీ కూడా ప్రక్షాళన అవుతాయి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అంటే నువ్వు చేసే పూజ నీకే కాదు, నీ కుటుంబానికే కాదు, నీ పైనున్న వాళ్ళకి, తర్వాత రాబోయే తరాలకి కూడా ఉపయోగపడుతుంది అని మనం ఖచ్చితంగా ఈ విధానంతో, అంటే ఈ మోక్షద ఏకాదశి కథతో మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అది మరి ఏ రకంగా ఉండాలమ్మ ఆ రోజు పూజ చేసే విధానం, కానీ ప్రత్యేకించి ఏకాదశి రోజు ఎటువంటి ఆరాధన, అంటే ఏ భగవంతుడికి ఆరాధన చేయాల్సి ఉంటుంది? మనకి విష్ణుమూర్తికి సంబంధించింది ఏకాదశి పూజ కాబట్టి విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీ అమ్మవారిని ఇద్దరిని కూడా చక్కగా పూజించుకొని ఆ రోజు ఉపవాసం అనేది అన్నం అనేది అసలు తినకూడదు. సర్వ పాపాలన్నీ కూడా అన్నపురాశిని ఆశ్రయించి ఉంటాయి కాబట్టి ఆ రోజు అన్నం ఎటువంటి పరిస్థితుల్లోనూ తినకూడదు. లేదండి మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, మేము అసలు ఉపవాసం పూర్తిగా ఉండలేము అని అనుకుంటే కనుక అన్నానికి సంబంధించింది ఏది తినకుండా మిగతావి ఏమన్నా పాలు కానీ పళ్ళు కానీ అట్లాంటివి ఏమైనా కూడా తీసుకోవచ్చు అన్నమాట. అలాగే నెక్స్ట్ డే ద్వాదశి టైం చూసుకొని పారణ చేయాల్సి ఉంటుంది. పారణ చేసేటప్పుడు తప్పకుండా గుడికి వెళ్ళడము, అందులో మార్గశిర మాసం వచ్చే ఏకాదశి కాబట్టి తప్పకుండా గుడికి వెళ్ళడము, అక్కడ భగవంతుడికి కొంచెం ఏదైనా సమర్పించడం, అక్కడ పశుపక్షాదులకు అనుకున్నాం కదా బయట ఉన్న వాళ్ళకి యాచకులకు ఏమన్నా ఇవ్వడము, అలాగే అక్కడ ఉన్న ఇప్పుడు మీరు చూసే స్ట్రీట్ డాగ్స్ కానివ్వండి ఇంకేమైనా కానివ్వండి అలా చేయడము, అలాగే ఇంటి బయట కూడా పక్షులకి అని చెప్పి కొంచెం బియ్యపు గింజలు కానివ్వండి, ధాన్యపు రాశిని ఒక దాంట్లో పెట్టడం, ఇలాంటివన్నీ చేసుకొని పారణ చేసుకుంటే చాలా మంచిది అన్నమాట. మోక్షము అంటే ఏంటి, అసలు మళ్ళీ అసలు పుట్టుక అనేది లేకుండా ఉండడం అన్నమాట. అది ఒక్కొక్కసారి ఎలా అంటే ఇది చేస్తేనే మనకి
వచ్చేస్తుందా మోక్షం అని అనుకుంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నువ్వు ఏ పూజ చేయకపోయినా అనుకోకుండా ఒక గురువు గారి అనుగ్రహం నీకు కలిగిందనుకో, ఆయనే నీ మోక్షానికి దారి చూపిస్తారు. కంచి పరమ మోక్షము అని అంటే ఫస్ట్ కంచి పరమాచార్య గారు గుర్తుకొస్తారు. ఆయన ఒక ఊరికి వెళ్తారనమాట. ఊరికి వెళ్ళినప్పుడు బిల్వదళాలు కావాల్సి వస్తుంది. ఎలా ఇక్కడ ఊరు చాలా అంటే ఏమి ఉండవన్నమాట, బిల్వదళాలు ఎవరు తెచ్చిస్తారు మనకి అని అనుకుంటుంటే రోజు బిల్వదళాలు బుట్టలో ఉంటూ ఉంటాయి. ఎవరు తెస్తున్నారు ఈ బిల్వదళాలు అని చెప్పి ఒకరోజు కాపు కాస్తాడనమాట. పరివారం అంతా వెళ్తుంది కదా స్వామివారితో. కాపు కాస్తే ఆమె చిన్న పిల్లవాడిని పట్టుకుంటాడు ఆ బిల్వదళాలు. ఏ నువ్వా బిల్వదళాలు ఇచ్చేదంటే వాడు పాపం భయపడతాడు అనమాట. 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఉంటాయి. అయితే ఆ పరమాచార్య గారి దగ్గర తీసుకొస్తే నువ్వు తీసుకొస్తున్నావు బిల్వదళాలు, నీకెలా తెలుసు ఇది బిల్వదళం చెట్టు అని నీకెలా తెలుసు, ఇవి ఎక్కడ దొరుకుతున్నాయి, ఆ చెట్టు అక్కడ ఉంది అదే బిల్వదళాల చెట్టు అని నీకెలా తెలుసు అని పరమాచార్య గారు అడిగితే నాకు అన్నీ మా నాన్న నేర్పించారు. చిన్నప్పుడే మా అమ్మ పోయింది, మా నాన్నే నాకు అన్నీ అయి నేర్పించారు. ఆయన సంగీతం కూడా నేర్పించారు నాకు. ఆయనే ఈ మధ్య ఆయన కూడా పోయాడు అని చెప్తాడు. పాపం సరేలే అని పాట పాడు అంటే పాట కూడా పాడతాడు. తర్వాత ఆయన అడుగుతారు నీకేం కావాలి మరి ఇంత చేస్తున్నావు కదా అంటే, ఆ చిన్నపిల్లవాడు ఏమడుగుతాడు తెలుసా, నాకు మోక్షం కావాలి అని అడుగుతాడు. అసలు వాడికి ఏం తెలుసు అని ఆ ఏజ్లో మోక్షం అని అడుగుతున్నాడు. తండ్రి తల్లుల పెంపకం, ఆయన సంగీతంతో భగవంతుడిని ఎలా ఆరాధించాలి ఎలా పూజించాలని చెప్పుకుంటూ వచ్చాడు కదా, ఆ పెంపకం అన్నమాట. అయితే సరే అని అంటారు స్వామివారు, ఓకే అని అంటారు. అతనికి ఏం కావాలో అది చూడండి అని చెప్తారు. కొన్నాళ్ళు అయిన తర్వాత అతనికి 50 సంవత్సరాలు ఎంత వచ్చుంటాయి అన్నమాట. ఈ పరమాచార్య గారు కూర్చొని ఆయన ఎక్కడైతే స్నానం చేస్తూ ఉంటారో ఆ కొలంలో 6 సార్లు మునుగుతారు స్పీడ్గా. 6 సార్లు మునిగితే ఆ పక్కన ఉన్న వాళ్ళకి డౌట్ వస్తుంది, ఏంటి ఇలా చేస్తున్నారు స్వామివారు అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత ఎందుకు అలా చేస్తారని అడుగుతారు పరివారం. అడుగుతారు, అడుగుతున్నప్పుడు ఆయన చెప్తారు మనం బలానా ఊరికి వెళ్ళాం కదా, ఆ చిన్నపిల్లవాడు మోక్షం కావాలన్నాడు కదా, వాడు పరమ పదించాడు, వాడికి ఇంకా 6 జన్మలు ఉన్నాయి, కామాక్షిని అడిగాను మోక్షం ఇమ్మని అని అంటారు. చూడు అంటే మనం అనుకుంటాం ఏమిటి, ఒక్క ఏకాదశి నాడు చేసేస్తే మోక్షమా అనుకుంటాం. బిల్వదళాలు తెచ్చిచ్చినందుకు పరమాచార్య గారి అంతటి జగద్గురువులు అవును మోక్షాన్ని ఆ అబ్బాయికి వచ్చేటట్టుగా చేశారు కోరుకున్నా కదా. అంటే ఏంటంటే మనం ఒక్కనాడు చేసిన మనస్ఫూర్తిగా కనుక చేస్తుంటే భగవంతుడికి తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ పని అయ్యేటట్టుగా భగవంతుడు సహకరిస్తాడు, విశ్వం కూడా సహకరిస్తుంది అని చెప్పుకోవచ్చు. అందుకే పశుపక్షాదులకు కూడా ఖచ్చితంగా మోక్షదా ఏకాదశి నాడే నువ్వు పశుపక్షాదులకు ఎందుకు పెట్టాలని అన్నారు అంటే, నువ్వు ఎక్కడైతే యూనివర్స్కి హెల్ప్ చేస్తూ ఉన్నావో, ఎక్కడైతే నువ్వు ఇవి కూడా నాతో పాటు సమానం అనుకుని వాటికి సహాయం చేయాలని చెప్పి ఉపక్రమించావో అప్పుడే విశ్వం కూడా నీకు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది అనేది. నువ్వు ఏదైతే ఇస్తావో అదే నీకు వస్తుంది అంతే కదా. కాబట్టి అది నీకు రెండింతలే కాదు 10ఇంతలే వస్తుంది. అలాంటిది ఇంకా ఇలాంటి మంచి రోజులప్పుడు ఇలాంటి మంచి తిథులప్పుడు ఇంకా కలిసి వస్తుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అది అయితే ప్రత్యేకించి మనం ఏదైనా ఉపవాసాలు ఉన్న రోజు, ప్రత్యేకమైన ఇలాంటి పండగల రోజు, పర్వదినాల రోజు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేయాలంటుంటారు కదమ్మా, అలా ఈ ఏకాదశి రోజు మనం ఏమైనా దాన ధర్మాలు చేయాల్సింది ఉందంటారా? ఇలాంటి ధర్మ సందేహం నాకు మొన్న ఏకాదశికి వచ్చింది. అవునా? నేను పూజ చేసుకుంటున్నాను ఏకాదశి అని ఉపవాసం ఉండాలి అని నన్ను అనుకుంటే నాకెందుకనో నాకు అనిపించింది ఎవరైనా గెస్ట్ వస్తారు అని చెప్పి ఎందుకైనా మంచిది స్వీట్ కూడా తీసుకొని రండి అని చెప్పి ఇంట్లో వాళ్ళకి స్వీట్ తెప్పించి ఇంట్లో పెట్టాను అనమాట. ఇంట్లో వాళ్ళకి చెప్పాను అది ఓపెన్ చేసి తినేసేయకండి, రేపు పొద్దున నైవేద్యం చూపించి స్వామివారికి చూపించిన తర్వాత ఎవరైనా ఉండనివ్వండి అని చెప్తే నెక్స్ట్ డే నాకు మెసేజ్ వచ్చింది అనమాట, నేను మీ ఇంటికి వస్తున్నాను భోజనానికి అని. మరి ఏకాదశి ఉపవాసం ఇంటికి వచ్చిన అతిథికి తప్పకుండా పెట్టాలి. ఆ రోజు మేము ఏకాదశి అండి ఉపవాసం అండి మేము పెట్టాము అని అంటే కుదరదు. నువ్వు చేస్తున్నావు ఉపవాసం, వాళ్ళు చేయడం లేదు. అందులో ప్రత్యేకంగా నేను వస్తున్నాను అని అంటే భగవంతుడు ఒక స్టేజ్ మనం ఆ భగవంతుడి దారిలో నడుస్తున్నప్పుడు ఒక్కొక్కసారి పెడతాడా పెట్టడా అనేది కూడా చూస్తాడు. మనకి ఇది కార్తీక పురాణం దాంట్లో ఏదో ఉంటుంది కదమ్మా. అయితే పరీక్ష భగవంతుడు పెడతాడు కానీ పాస్ కూడా ఆయనే చేయించాలి, నేను అదే అనుకుంటా. నువ్వు పరీక్ష పెడితే నువ్వే పాస్ చేయించేసి మనం అది తట్టుకొని నిలబడాలి నిలబడాలి అని చెప్పి. కాబట్టి అలా మీరు ఎవరన్నా మీ ఇంటికి ఎవరన్నా వస్తే ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళకి భోజనం అందేటట్టుగా ఆ టైంకి అనేది చూడండి.
ఉపవాసం ఉంటున్నాము, అయ్యో మేము వాళ్ళు ఉపవాసం అని అంటే వాళ్ళు కూడా తినడానికి ఇబ్బంది పడతారు. అలాంటిది ఏది లేకుండా ముందు వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి ఒంట్లో బాగాలేదు, మనం ఉండలేం అలాంటి పరిస్థితుల్లో, ఎటువంటి పరిస్థితుల్లోనూ జీవిని, లోపల జీవిని ఇబ్బంది పెట్టి మాత్రం ఉపవాసం ఉండకూడదు అనేది కూడా ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. కాబట్టి ఏమైనా ట్యాబ్లెట్స్ వేసుకోవాలన్నా, లేకపోతే డయాబెటీస్ ఉందండి మేము చేయలేమన్న వాళ్ళైనా, అన్నిటికంటే కూడా రెండు చేతులు ఎత్తి స్వామికి దండం పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు మనకి మోక్షదాయ ఏకాదశి నాడు చూస్తే కనుక గీతా జయంతి కూడా ఆ రోజు అనమాట. భగవద్గీత అవతరించింది రోజు కూడా స్వామి అర్జునుడికి చెప్పింది కూడా ఆ రోజే అని చెప్పి మనకు మనం తెలుసుకోవాలి. ఆ రోజే గీతా జయంతి అనమాట. ఓకే, కాబట్టి భగవద్గీత అని అంటే భగవంతుడు మనని ఎలా మనం నడుచుకోవాలి అనేది, మన మేనేజ్మెంట్ స్కిల్స్ అనేది ఆయన ముందే చెప్పాడు అనమాట, ఇది ఇలా బ్రతుకు అని చెప్పి. కాబట్టి అసలు భగవద్గీత అంటే ఏమిటి అనేది కూడా మనం తెలుసుకోవడము. అలానే మీరు ఇంట్లో గనక మన ఇంట్లో గీతం ఉంటే మనకి ఎంతసేపు భగవద్గీత అని అంటే ఎవరో పోయినప్పుడు వినిపించేది అనేది మనం అనుకుంటుంటాం. అలా కాకుండా భగవద్గీత ఇంట్లో లేకపోతే కనుక తప్పకుండా తీసుకురావడము. అలా తీసుకునేటప్పుడు రెండు బుక్స్ తీసుకొని ఒకళ్ళకి ఎవరికన్నా ఆ రోజు మీకు తెలిసిన వాళ్ళకి ఆ బుక్ దానం చేయడం, గిఫ్ట్గా ఇవ్వడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే మీరు ఇంకోటి చూసుకుంటే కనుక గీతలో అసలు ఏం చెప్పారు, అసలు ఏమిటి అనేది కూడా ఒక్కసారి, అసలు గీతా సారాంశం అని ఉంటుంది బుక్లో, బుక్లో ఉంటుంది గీతా సారాంశం అని ఒక పేజ్లో రాసి ఉంటారు తప్పకుండా. ఎవరిది కొనాలి, ఎవరిది ప్రామాణికము అని అనుకుంటే గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళది కొనుక్కుంటే మనం అసలు కొనగలమా అనే పరిస్థితి అంటే, అయ్యో ఇంతేనా, ఈ మాత్రానికైనా మనం అసలు ఇన్నాళ్ళు వెయిట్ చేసింది అన్నట్టు ఉంటుంది అనమాట వాళ్ళ ప్రైజ్. ఓకే, కాబట్టి అలా మనం చూసుకొని గీతా సారాంశం ఏంటి అసలు అని తెలుసుకొని ఒక్కొక్క శ్లోకం చదువుకోవడం, ఒక అర్థం తెలుసుకోవడం, అలా నెమ్మది నెమ్మదిగా మనం పిల్లలతో చెప్పి నీకు ఇదేం అర్థమైంది, దీన్ని బట్టి నీకు ఈ తాత్పర్యంతో నువ్వు ఎలా చెప్పాలనుకుంటున్నావు అని గనక మనం ఎవ్రీ సండే పిల్లలతో కూర్చొని మాట్లాడితే వాళ్ళ స్కిల్స్ కూడా పెరుగుతాయి. అంటే ఒకటి ఏదైనా అర్థం చేసుకోవడం అంటే మీరు ఒకలాగా అర్థం చేసుకోవచ్చు, నేను ఒకలాగా అర్థం చేసుకోవచ్చు, ఇది ఇలా కదా, ఇది ఇలా కదా అని చెప్పి మాట్లాడుకుంటే, ఇంట్లో మామూలుగా భగవంతుడి గురించి మాట్లాడుకుంటుంటే, ఇలా మంచి పుస్తకాల గురించి మాట్లాడుకుంటుంటే అందరికీ కూడా ప్రేమాశయాలు కూడా పెరుగుతాయి. అమ్మ నేను ఇవాళ చెప్పాలనుకుంటున్నాను, నాకు ఇది ఐడియా వచ్చింది, అప్పుడు మొన్న చదువుకున్నాను, నాకు ఇవాళ క్లాస్లో ఇదే సిచ్యుయేషన్ ఎదురైంది, నేను వెంటనే ఆన్సర్ చేయగలిగాను అని చెప్తారన్నమాట. నలుగురు కూర్చుంటే నలుగురు చక్కగా మొబైల్ చూసుకుంటూ కూర్చుంటారు. నిన్న కూడా మా ఇంట్లో మా వారు తిట్టారు, నేను ఎడిపోతున్నాను పైకి అని చెప్పి, నువ్వు నీ మొబైల్ చూసుకుంటున్నావు, పిల్లలు చూసుకుంటున్నావు, నేను ఎందుకు మరి ఇప్పుడు ఇంకా, అంటే పరిస్థితులు అట్లా ఉంటాయి. ఒక్కొక్కసారి నేను క్లయింట్స్తో మాట్లాడొచ్చు, వాళ్ళు సండే కదా ఆడుకుందాం అని అనుకోవచ్చు, కానీ తెలియకుండానే మిస్టేక్ చేస్తుంటాం. లేదు లేదు, అందరం పక్కకు పెట్టేస్తాం, ప్లీజ్ వచ్చి కూర్చొని మాట్లాడండి అని చెప్పి అడిగిన సందర్భం అనమాట. కాబట్టి అలాంటివన్నీ మిస్ అయిపోతున్నాం, కాబట్టి తప్పకుండా బుక్స్ అనేవి ఇంట్లో ఉండాలి, వాటి గురించి మనం చర్చించుకోవాలి. ఇది ఇది నీకు చదివితే నీకేం అర్థమైంది, నాకు ఇది అర్థమైంది అని చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి కేవలం మంచి రోజులు అనేవి మన ఇంట్లో కూడా మంచి వాతావరణం ఏర్పరచుకోవడానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. ఏదో మనం పూజ చేసుకుంటున్నాం కదా, ఇవాళ ఉపవాసం ఉన్నాం కదా, రేపు పారాయణ చేసేసాం కదా అని డ్యూటీ లాగా కాకుండా, అరే ఇవాళ గీతా జయంతి కదా, ఇవాళ మనం ఏం చదువుకున్నాం, గీత గురించి మన పిల్లలకి ఏం తెలుసు అసలు అనేది చాలా ఇంపార్టెంట్, ముఖ్యం, మనం తెలుసుకోవాలి, ఆచరణలో పెట్టాలి కూడా. అయితే అమ్మ ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి భగవద్గీత అనగానే ఇప్పుడు కాలంలో కొంచెం అవగాహన వస్తోంది అందరిలో, కానీ ఇంతకుముందు అయితే వయసు పైబడిన వాళ్ళు మాత్రమే ముందు పెట్టుకొని చదవడము, అయిపోగానే మళ్ళీ పూజా గదిలో పెట్టడము ఇలా చూసేవాళ్ళం. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్నా కూడా పూజ రూమ్కి మాత్రమే అంకితం, దాన్ని తీయటం చదవటం ఏముండదు. అయితే చదవాలంటే నియమాలు ఎక్కువగా పాటించాలని చెప్పి, ఆ వయసు వాళ్ళు మాత్రమే చదవాలని చెప్పి రకరకాలుగా ఉంటుంది. నిజంగా వయసుకు పరిమితం ఉందంటారా? లేదు, చిన్నప్పటి నుంచే చదవాలి. నన్ను అడిగితే చిన్నప్పటి నుంచి భగవద్గీత చదవాలి. ఎందుకనంటే మీరు చూస్తే కనుక అదర్ కంట్రీస్లో అసలు ఖచ్చితంగా భగవద్గీత అనేది చాలా ఇంపార్టెంట్, అది ఒక లెసన్గా కూడా చెప్పడం అనేది మనం చూస్తూ ఉంటాము. చాలా మేనేజ్మెంట్కి సంబంధించిన, ఎంబీఏ సంబంధించిన కాలేజెస్లో అయితే ఇది ఖచ్చితంగా మీరు చదవాలి, దీని సారాంశం అంటే ఏంటో తెలుసుకోవాలి అని కూడా, మేనేజ్మెంట్ స్కిల్స్ అన్నీ కూడా భగవద్గీత ద్వారా
మనకి అలవడతాయి అని కూడా చెప్పడం జరిగింది. మనం ఎప్పుడు కూడా అవతల వాళ్ళు చెప్పిన తర్వాత నేర్చుకోవడం అనేది కొన్నాళ్ళుగా అలవాటు అయిపోయింది మనకి. అంటే దైనందిన జీవితాల్లో మీరు చూస్తే గనక స్వాతంత్రం తర్వాత మళ్ళీ సెటిల్ అవ్వడము, మన మా ఫాదర్ వాళ్ళు వచ్చేటప్పటికి కాస్త ఉద్యోగాల్లో సెటిల్ అయ్యి పర్వాలేదు ఎర్న్ చేసుకుంటున్నారు అనడం, వాళ్ళ అర్నింగ్ లోనే పడిపోవడం, మా పేరెంట్స్ అర్నింగ్ లోనే పడిపోవడము, అది కాదు ముందు బ్రతకాలి అని అంటే ముందు నువ్వు చదవాలిరా ఈ చదువులు కాదు అని చెప్పి పక్కన పెట్టడం, ఇవన్నీ కూడా వీటి వల్ల అలవడినవి. అంటే మనం ఏదో వదిలేద్దాము అది మనకి పనికిరానివని కాదు, సమయానుకూల సమయం అట్లా చేసింది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు, అవి కూడా ఇంపార్టెంట్ అనేది మన పిల్లలకి మనం తెలియజెప్పాలి. అందులో మా పేరెంట్స్ వచ్చేటప్పటికైతే నావెల్స్ చాలా, అసలు ఇప్పుడు సీరియల్స్ ఎలాగో అప్పుడు నావెల్స్ అన్నమాట. నిజంగా అలా ఉండుంటే బాగుండేదేమో ఇంకొంచెం సమాజం. నావెల్స్ చాలా డిస్టర్బ్ చేసేసాయి. మా అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట, తెలియకుండా చదివేవాళ్ళం మా పేరెంట్స్కి, మేము అప్పుడు తెలిసేది కాదు మాకు అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి కొన్ని మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ. కాబట్టి ఇప్పుడు అలా కాదు, కాబట్టి ఇప్పుడు అన్ని ఏమక్కర్లా, ఒక బుక్ అక్కర్లా, ఒక క్యాల్కులేటర్ అక్కర్లేదు, ఒక అలారం అక్కర్లేదు, చేతిలో ఫోన్ ఉండే చాలు, ఇంకేం అవసరం లే. అవునా కాదు? కాబట్టి దీన్ని మనం పక్కకు పెట్టి మనం గనక ఇంట్లో వాళ్ళతో గనక బుక్స్ కి సంబంధించింది మాట్లాడితే చాలా మంచిది. భగవద్గీతకి అసలు నిజంగా చెప్పాలి అని అంటే రాముల వారి ఉపాసనకి భగవద్గీతకి జరిగిన అన్యాయం ఎక్కడ ఎవరికి జరగలేదని చెప్పొచ్చు. ఎందుకంటే శ్రీరామ అంటేనే కష్టాలు వచ్చేస్తాయి. ఇప్పుడు మన కష్టాలు లేవు, మనం అందరం సుఖంగా ఉన్నాం అంటేనే కష్టం వస్తుందన్న లెవెల్లో రాముల వారిని చిత్రీకరించారు. అలాగే భగవద్గీత అంటే ఎవరో పోయినప్పుడు పార్థాయ అనే వినపడుతుంది, ఆ తర్వాత ఇప్పుడు అవసరం లేదు వినగానే అట్లా మనని ట్యూన్ చేసేసారు అన్నమాట. అట్లా కాదు, అది కాదు, ఇది భగవంతుడు బ్రతకడానికి నేర్పించిన గీత. నేనేం చేయలేకపోతున్నాను, చుట్టూ ఉన్న వాళ్ళందరేమో నా అన్నలు, వీళ్ళనా నేను చంపి నేను రాజ్యం తీసుకోవాల్సింది, అసలు ఇంతమంది చనిపోతున్నారు, ఇప్పుడు సైనికులు ఉన్నారు, వాళ్ళు అసలు ఎందుకు చనిపోవాలో తెలియదు, వాళ్ళు కేవలం పని చేస్తున్నందుకే కదా, ఇవన్నీ నేను చేయలేకపోతున్నాను. నీ అశక్తుడైనప్పుడు సవ్యసాచి రెండు చేతుల్లో బాణాలు వెయ్యాలి అంటే మనం ఇప్పుడు మీరు నేను మిమ్మల్ని చూడగలను, మీరు నన్నే చూడగలరు, మీరు పక్కకు, మీరు కనీసం మీరు పక్కకు చూసినా నా ఫోకస్ పోతుంది, ఎందుకు చూస్తుంది అమ్మాయి అన్నని డౌట్ వస్తుంది, ఆగాల ఏమన్నా మాట్లాడేదని అని అనిపిస్తుంది. అలాంటిది సవ్యసాచే రెండు చేతులతోనూ రెండు బాణాలు వేసి అవతల కరెక్ట్గా కొట్టగలడు అనమాట. అలాంటి వాడికి కూడా మనసు ఛిద్రమైపోయింది, మనసు ఛిద్రం అయ్యేసరికి ఫోకస్ పోయింది. అలాంటి వాడికి భగవంతుడు నుంచోబెట్టి వినేవాడు ఒక్కడైనా, మనం 10 మంది వింటున్నాం లేదా కొంచెం కాస్త కామ్గా ఉంటారా నేను మాట్లాడుతున్నానని చెప్తాం. అవును, అలాంటిది అంత మంచి క్లాస్ తీసుకునేటప్పుడు ఆయన ఒక్కడే స్టూడెంట్ అవునా, బట్ స్టిల్ ఒక్కటి కూడా పొల్లుపోకుండా ఆయన అన్ని చెప్పారు అని అంటే ఎవరి కోసం చెప్పారు? అంత సవ్యసాచి మనసు ఛిద్రమైపోవాల్సిన అవసరం ఏంటి? అంతే, మన కోసం కాదు. రేపు భావితరాలు ఎలా బ్రతుకుతాయి, ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎలా బ్రతుకుతాయో భగవంతుడి నుంచే మనం గీత చెప్పిద్దాము అని చెప్పి ఆయన అలా అయ్యాడేమో, అయ్యో లేదు నేను చెప్పకపోతే ఎలా బ్రతుకుతారని, భగవంతుడికి ఎంత కరుణ చూడండి. అందుకే సొల్యూషన్ ముందు పుడుతుంది క్వశ్చన్ కంటే కూడా. అర్థమైందా మీకు? కాబట్టి అది మనం అంత ప్రేమతో భగవంతుడు ఇచ్చిన దాన్ని కేవలం మనం మూఢనమ్మకాలతో దూరం చేసుకుంటున్నాం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి తప్పకుండా మోక్షదా ఏకాదశి నాడు మోక్షం ఎప్పుడయ్యా వస్తుంది అంటే నువ్వు బుక్ కొని ఇంట్లో పెట్టి నీ పిల్లల చేత చదివించినప్పుడు, నువ్వు ఉపవాసం ఉన్నావా లేదా అనేది కాదు ఇంపార్టెంట్. అది నిజంగా వాస్తవం చెప్పారమ్మా. ప్రస్తుతం బుక్ ఉందా అంటే ఉంది తప్ప దాన్ని తెరిచి చూసామా, అందులో అసలు ఏముంది, మనకు ఉపయోగపడుతుందా లేదా, ఇదంతా పక్కన పెడితే ఈ ఆలోచన లేదు. ఎంతసేపు హిందూ ధర్మం అనగానే ఒక మూఢనమ్మకం, భగవద్గీత ఇవి అనగానే ఏముందిలే సోది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు ప్రస్తుత రోజుల్లో. అలాంటివన్నీ తీసి పక్కన పెట్టి మీరు చెప్పినట్టుగా చేస్తే నిజంగా చాలా బాగుంటుంది. అమ్మ, మార్గశీర మాసంలో వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠి యొక్క విశిష్టత ఏంటి? ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అనేసరికి రకరకాల దోషాలతో ఇబ్బంది పడేవాళ్ళు కానీ, ప్రత్యేకించి సంతానం గురించి ఇబ్బంది పడేవాళ్ళు కానీ ఎక్కువగా ఆరాధిస్తుంటారు. అయితే మిగతా మాసాల్లో వచ్చే ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ, ఆ విశేషమైన రోజులకు కానీ, లేదంటే ఈ మాసంలో వచ్చే ఈ షష్ఠికి సంబంధించి కానీ ఏదైనా ప్రత్యేకత ఉందా, ఉంటే ఏంటి? తప్పకుండా చెప్తాను. అయితే షష్ఠి అనేది ప్రతి మాసంలోనూ వస్తుంది, ప్రతి మాసానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది.
అయితే మార్గశిర మాసం వచ్చే షష్ఠి ఏంటంటే తారకాసురుణ్ణి సంహరించాడు ఆ రోజు మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని చెప్పి మార్గశిర మాసానికి ఉందన్నమాట ఆ విశిష్ట ప్రత్యేకత. ఎందుకంటే తారకాసురుడు ఏమంటాడంటే అసలు ఎవరు నన్ను చంపడానికి వీల్లేదు, ఎందుకంటే రాక్షసులు అందరూ ఏమనుకుంటారంటే మనలానే మనం చాలా తెలివైన వాళ్ళు, మనని మించిన వాళ్ళు లేరు, మనం తెలివి ఉపయోగించేటప్పుడు మనం ఏమనుకుంటాం ఇలా చెప్దాం అలా చెప్దాం అనుకుంటాం. అంటే అవతల వాళ్ళు ఏమన్నా రెస్పాండ్ అవుతారా, వాళ్ళు ఏమన్నా తెలివిగా ఇంకో క్వశ్చన్ ఇస్తారా అనేది ఒక్కొక్కసారి మనం మర్చిపోతాం. తారకాసులు ఎక్కడ ఉండరు, మనలోనే ఉంటారు. కాబట్టి అలా అనుకుంటాడు. అంటే శివుడికి పుట్టిన కుమారుడు మాత్రమే, కొడుకు మాత్రమే నన్ను సంహరించాలి అతని తారకాసురుడు కోరిక అనమాట. అంటే అలా కోరుకుంటే శివుడికి కొడుకులు పుట్టరు, ఆయన ఎప్పుడు కూడా ధ్యానంలో ఉంటారు కాబట్టి అసలు సంహరించేవాడనే ఉండడు. చావు అనేది అసలు ఇష్టపడరు కదా రాక్షసులు, కాబట్టి అలా అనుకుంటాడు. ఈ పురాణాల్లో రాక్షసులంతా బలి వింత వింత కోరికలు కోరుకుంటారు కదా, ప్రత్యేకించి మరణం ఉండకూడదని ఉన్నా ఇలాంటి మెలికలు ఏవో పెట్టడం, కానీ వాళ్ళు అలా కోరుకున్నారు కాబట్టి ఒక్కొక్క అవతారానికి విశిష్టత చూస్తున్నారు. మీరు చూస్తే గనక హిరణ్యకశిపుడు కూడా అలా అనుకోవడం అంటే లక్ష్మీనరసింహస్వామి ఉద్భవించారు. కాబట్టి అట్లా తారకాసురుడు కూడా ఇలానే అనుకుంటాడు, కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయనను అంతమొందిస్తాడు అన్నమాట. కాబట్టి ఈ మాసానికి అది విశిష్టత. అలాగే మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎందుకు చేయాలి ఖచ్చితంగా, అంటే ప్రతి షష్ఠి నాడు చేసుకుంటే చాలా మంచిది, లేదు అసలు ఈ సంవత్సరం వచ్చిన ఈ షష్ఠి నాడు ఎందుకు చేసుకోవాలి అనుకుంటే గనక మీరు చూస్తే మనలో ఉన్న 7 చక్రాస్ ఏవైతే ఉన్నాయో వాటికి అన్నిటికీ కూడా ఏదైనా మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా అని అంటే మీ మూలాధార చక్రమును ఆజ్ఞా చక్రంలో బ్లాకేజెస్ ఉన్నాయండి అని చెప్తారు. అంటే అక్కడ అవి శుద్ధిగా లేవు అని చెప్తారన్నమాట. అట్లా చూసుకుంటే గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూస్తే సర్పరూపంలో ఉంటారు ఆయన, కాబట్టి మన కుండలిని శక్తి కూడా మూలాధార చక్రంలో సర్పరూపంలోనే నిద్రాణమై ఉంటుంది అన్నమాట. అది మనం ఎప్పుడైతే ఒక్కొక్క స్టెప్ యాక్టివేట్ అవుతూ ఉంటుంది, ఒక్కొక్క స్టెప్ యాక్టివేట్ అవ్వాలి అని అంటే మనం అంత మెడిటేషన్ చేస్తూ ఉండాలి. ఆ మెడిటేషన్ కనుక చేస్తూ ఉంటే ఒక్కొక్క చక్రం యాక్టివేట్ అవుతూ ఉంటుంది. అసలు స్వస్వరూప దర్శనం అని కానీ భగవంతుడు అంటే ఏంటి అనేది కానీ ఆ రోజు ఫస్ట్ రోజు మెడిటేషన్ చేసుకున్నప్పటి నుంచే మనకు అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. ఇది ఇలా ఉంది ఇలా ఉంది అని మనం చదువుకుంటూ ఉంటాం. కాబట్టి అదంతా ఏమీ లేదండి, మాకు అసలు కూర్చొని మెడిటేషన్ చేసే టైమే లేదు అంటే గనక మన చక్రాలన్నీ తీసుకుని వెళ్ళి ఆయన చేతుల్లో పెట్టడం అనేది మనం చేయదగ్గ చాలా సింపుల్ పని. ఆయన నీకు దండం పెడుతున్నాం ఈ రెండు చేతులు ఎత్తి మాకేం కావాలో నువ్వే చూడు స్వామి అని చెప్పి గనక ఆయనకు దండం పెట్టుకుంటే మనకున్న ఈతి బాధలన్నీ కూడా, అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సాల్వ్ అవ్వడం కానివ్వు. ఎందుకంటే మీరు చూస్తే గనక పిల్లలు పుట్టాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఏదైనా ఇల్లు స్థలం కొనుక్కోవాలంటే కుజుడికి అధిపతి ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇలా పిల్లలు జ్ఞానవంతులుగా పుట్టాలి అని అంటే తండ్రికే ఓంకారం గురించి చెప్పిన కొడుకు, కాబట్టి అలాంటి జ్ఞానవంతమైన బిడ్డలు కానివ్వండి. ఇలాంటివన్నీ కూడా కేవలం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే అన్నీ మనకి వస్తాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అన్నమాట. అలాగే మీకు ఏమైనా రుణబాధలు ఉంటే గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే ఆ రుణబాధల అప్పులన్నీ కూడా తీరిపోతాయి అన్నమాట. కాబట్టి ఇంత చక్కగా మనకి స్వామివారు అందుబాటులో ఉన్నారు. అందులో ఆదిశంకరాచార్యులు రాసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరావలంబ స్తోత్రం ఉంది, అవి చదువుకుంటే ఈ రోజున చాలా మంచిది. ఒకవేళ మీరు విధి విధానంగా ఉపవాసం ఉండి ఆ రోజంతా నెక్స్ట్ డే పొద్దున్నే చక్కగా వటువు ఉండాలి, బ్రాహ్మడు పిల్లవాడికి చిన్న పిల్లవాడికి ఒడుగు చేస్తారు చూసావా, అలాంటి పిల్లవాడిని తీసుకొని వచ్చి భోజనం పెట్టాలి, ఆ ఉపవాసం పోసి భోజనం పెట్టాలి అన్నమాట. అతనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా మనము భావించాలి. అలా చేస్తే గనక చాలా మంచిది. లేదు మాకంత ఇంట్లో అంత వెసులుబాటు లేదండి అని అనుకుంటే గనక మీరు చక్కగా ఇంట్లోనే స్వయంపాకం తీసుకొని వెళ్ళి బియ్యము అలాగే పెసరపప్పు కొంచెం చింతపండు మిరపకాయలు ఇవన్నీ స్వయం పాకం అంట, వంకాయలు అలాంటివి తీసుకొని వెళ్ళి బ్రాహ్మడికి వటువుకే ఇవ్వాలన్నమాట. వటువుకి ఇచ్చేస్తే దండం పెట్టుకొని ఆ రోజు పారణ చేసుకోవచ్చు మళ్ళీ ఇంటికి వచ్చి. పారణ అంటే నిన్న ఉపవాసం చేసిన ఇది ఇవాళ మనం ఏదైనా తింటే అది పారణ అవుతుంది అన్నమాట చేసుకోవచ్చు. అంటే భోజనం తీసుకోవచ్చు, భోజనం తీసుకోవచ్చు. అయితే మా ఇంట్లో ఏం చేసేవారంటే తరిగిన కూరలు తినేవారు కాదు,
కూరలు ఏవి కూడా తరగకూడదు. అలాగే పాదులు ఉన్న కూరలు ఏవి అంటే పొట్లకాయ కానివ్వు, బీరకాయ కానివ్వు, ఇట్లా పాకుతూ వెళ్తాయి కదా అవి, ఆ పాదులకి సంబంధించిన కూరలు ఏవి కూడా తినరన్నమాట. పాములాగా కనిపించేటట్టుగా పొడవుగా ఉండేవి. పాకేవి అంటే ఎంతో కొంత నేచర్, ఇప్పుడు అవి కూడా అలానే పాకుతుంది కదా, అంటే నేచర్ మీరు చూస్తే కనుక చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది పాములకు అన్నమాట. ఎక్కడ కూడా వాటికి హాని కలగకూడదు అనేది ఖచ్చితంగా చెప్తారు. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శక్తి అంతా కూడా పాముల్లో ఉంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మీరు చూస్తే నాగదోషం ఉంది అనో, లేకపోతే ఇలా కుజదోషం కూడా రాహుకేతువులది, అలాగే కాలసర్ప దోషం అని చెప్పి ఇలాంటివన్నీ ఉన్నాయి. అలాగే పితృరుణాలన్నీ ఉంటాయి కూడా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే అసలు ఏం చెయ్యాలి అనేది అర్థమవుతుంది అన్నమాట. మాకేం అర్థం కావట్లేదండి, అందరు చెప్పినవన్నీ చేసాము, మాకు ఇంకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని అంటే, నా లైఫ్లో నాకు జరిగింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కుక్కి వెళ్ళిన వెంటనే అసలు మా ఫ్యామిలీ లీనియేజ్లో ఏ మిస్టేక్ జరిగింది అనేది నాకు స్ఫురణకు వచ్చింది అన్నమాట. అప్పటిదాకా చాలా సఫర్ అవుతూ వచ్చాం, ఎట్లా ఏంటి ఎందుకు వచ్చింది ఈ ట్రబుల్ అనేది అర్థం కాల. అంటే కొంచెం భగవంతుడిని నమ్మిన తర్వాత ట్రాక్లోకి వచ్చేసాం. కానీ అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుక్కే దగ్గరికి, కుక్కేలో ఎప్పుడైతే అడుగు పెట్టామో కరెక్ట్గా అసలు ప్రాబ్లం ఏంటి అనేది ఐడియాకి వచ్చింది అన్నమాట, స్ఫురణకు వచ్చింది. కాబట్టి అలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అందుకని ఆరాధించాలి మనం తప్పకుండా. అంటే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా భగవంతుడి సహాయం తీసుకుంటే గనక ఒక మార్గం ఏర్పడుతుంది అంటారు కదా, అలా జరిగింది మీ విషయంలో కూడా. ప్రయత్నం చేస్తూ ఉంటే ఎక్కడొక్కడ స్వామి అందుబాటులోకి వచ్చేస్తారు. నేనేమనుకుంటానంటే స్వామి ఎప్పటికప్పుడు తన కరుణని చూపిస్తూనే ఉంటారు. అది మనకు అందాలి అని అంటే ఆ వేవ్ లెంత్ లో మనం ఉండాలి. ఒక గుహలో ఉండి నాకు ఎక్కడ సూర్యుడు కనిపించట్లేదండి, సూర్యుడు లేదండి అనుకుంటే ఎట్లా, మనం ఏమైనా తొలిసిదానికి ప్రయత్నం చేస్తే కదా. సూర్యకాంతి అంతటా ఉంది, మనం ఎప్పుడు కూడా సూర్యుడు అస్తమించేశాడు అనుకుంటున్నాం, నిజంగా అస్తమిస్తున్నాడా సూర్యుడు? లేదు, మనం జరిగి సూర్యుడు అస్తమిస్తున్నాడు అనుకుంటున్నాం. మన జీవితంలో కూడా అంతే, భగవంతుడు చూస్తూనే ఉంటాడు కానీ మనం చూడకపోతే ఆయన చూస్తున్నాడు అని మనకేం అర్థం అవుతుంది. కాబట్టి కొంచెం దండం పెట్టుకుంటే ఆయన చూపు అనేది ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసాము అని అంటే ఇంకా అక్కడి నుంచే లైఫ్ టర్నింగ్ అయిపోతుంది అన్నమాట. అయితే ఇప్పుడు ఆ రోజు మీరు చెప్పినట్టుగా స్వామికి సంబంధించిన పారాయణం ఏదైనా స్తోత్రం చదువుకుంటేనే సరిపోతుందా, లేదంటే పూజా విధానం కూడా ఏదైనా ప్రత్యేకించి? షోడశోపచార పూజ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అంటే నాగశిలకి తప్పకుండా వెళ్ళడము, పాలు పోయడము. మీరు ఇంట్లో చిన్న పిల్లవాడిని ఎలా తయారు చేస్తారు అలా స్వామిని తయారు చేసుకోవడము, పూలు అవి పెట్టడం. మనం అనుకుంటాం మనం చేసిన వెంటనే మన తయారంతా తీసేసి పక్క వాళ్ళు చేస్తారని, గర్భగుడిలోకి కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో స్వామే బయటకు వచ్చి కూర్చున్నాడు అక్కడ. స్వామి మనకు ఒక్కడికే కొడుకు కాదు, అందరికీ పిల్లవాడే, అంతే కదా. కాబట్టి అలాంటివి ఏం ఫీల్ అవ్వకుండా ఒక్కటే ఒక్కటి మనం చేయాల్సింది ఏంటి అని అంటే, దీపం కానివ్వండి, లేదు అంటే గనక ధూపాలు కానివ్వండి, కొంచెం దూరంగా పెట్టడం. స్వామికి వేడి తగలకుండా అన్నమాట, కాస్త దూరంగా పెట్టుకుంటే చాలు. అంటే అదొకటిను మీరు అన్నట్టు ఏం చదువుకోవాలంటే సర్పసూక్తానికి సంబంధించి, సర్పసూక్తం అని ఉంటుంది, నాగ కవచం అని ఉంటుంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరావలంబ స్తోత్రం ఉంటుంది, ఇవి చదువుకుంటే చాలా మంచిది. అయితే ఇంట్లో షోడశోపచార పూజ చేసుకొని ఇలానే ధూపం దగ్గరకు వచ్చినప్పుడు ఇవన్నీ చదువుకొని మిగతా ప్రసాదంగా స్వామికి మెత్తడివి పెట్టడం, అరటి పండు కానివ్వండి, చలివిడి కానివ్వండి, నువ్వులుండ కానివ్వండి, ఇలాంటివి ప్రసాదంగా పెడితే చాలా ఇష్టం. అంటే మనకు నాగుల పంచమి రోజు చవితి రోజు ఏదైతే విధానం ఆచరిస్తామో ఆల్మోస్ట్ అదే ఈ రోజు కూడా. పేలాలు ఏవ కూడా నివేదన చేసే సాంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో, పేలాల్లో అంటే పాలల్లో కొంచెం ఏదైనా వేస్తారు, ఉత్తి పాలు పెట్టకుండా పేలాలు కొంచెం మామూలుగా పొడి కొట్టేసి అది కలిపి పెట్టడం, అదే ప్రసాదంగా తీసుకొని ఆ రోజు ఉండడం, అన్నం తినకుండా ఉపవాసం. ఇట్లా మామూలుగా కొంతమంది అన్నం తినరు కదా, ఇంకా ఆ రోజు తినద్దు అని అనుకుంటే అది సాయంత్రం పూట అదే వాళ్ళు ప్రసాదంగా తినడం అనేది చేయొచ్చు అన్నమాట. అంటే కాకపోతే ఓపిక ఉండాలి కదా, ఆ రోజంతా తినకుండా ఉండాలి. అయితే ఎవరైతే పిల్లల కోసం చూస్తున్నారో తప్పకుండా ఈ మార్గశిర షష్ఠి కనుక నడిచేస్తే చాలా బాగా వాళ్ళకి, అంటే నెక్స్ట్ ఇయర్కి వాళ్ళు కన్సీవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట, వెంటనే ఫలితం అనేది ఉంటుంది. అంటే మన జాతకంలో కుజదోషము ఇలాంటి దోషాలు ఉన్నా కూడా పరిహారం ఏమీ చేయకుండా ఈ ఒక పూజ చేసుకుంటే ఖచ్చితంగా ఇదే పరిహారంగా పండి, ఇదే పరిహారంగా. పరిహారము అని అంటే ఏంటి, భగవంతుడికి మనని మనం సమర్పించుకోవడం.
అది ఎలా సమర్పించుకోవాలి అంటే ఇలాంటివి ఇంపార్టెంట్ డేస్ అప్పుడు కనుక సమర్పించుకుంటే మీకు ప్రకృతి కూడా చాలా మార్గశిర షష్ఠి నాడు మీరు చూస్తే పౌర్ణమి ఉందనుకోండి, ఆశ్వీజ పౌర్ణమి ఎంతో చాలా అందంగా ఉంటుంది. ఆశ్వీజ మాసంలో వచ్చే పౌర్ణమి చంద్రుడు చాలా డిఫరెంట్ గా ఉంటాడు. అలాగే మీరు ఆషాఢ మాసంలో పౌర్ణమి చూస్తే మంచిన బ్లూ మూన్, అదే బ్లూ కలర్ లో ఉంటాడు మూన్ మీరు చూస్తే కదా. అట్లా ప్రతి మాసానికి ఒక విశిష్టత ఉంటుంది అన్నమాట. ఈ మార్గశిర మాసం కూడా అదే విశిష్టత. ఈ షష్ఠి నాడు గనక మీరు పూజిస్తే తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ స్వామి అనుగ్రహిస్తారు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఓకే, సంతోషం. మా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన గురించి నిజంగా చాలా చక్కగా వివరించారు. ప్రస్తుత కాలంలో చాలా మంది సంతానం గురించి ఎక్కువ ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఎంతో మంచి పూజా విధానం నిజంగా ఇదైతే. ధన్యవాదాలు మా.